నీ సంస్కారం నీతో ఇలా మాట్లాడిస్తుంది. న్యాయంపై నాకున్న గౌరవం నిన్ను నిర్దోషివని నిరూపించమంటుంది. నేను అదే చేయాలి. మల్లీశ్వరి మంచిది అంటానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. మీరేం చేయగలరు? వాళ్ళు నాశనం చేసింది చేయగలిగేది సాక్ష్యాన్నే కాని నిజాన్ని కాదు. నిజానికి చావు లేదు. ఎంత తెలివిగా మల్లీశ్వరి జీవితాన్ని ముళ్ళబాటలు చేశారో అదే ముళ్లతో వాళ్లను శిక్షించాలి. బాచిరాజు చాలా దుర్మార్గుడు. వాడు యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడే ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. ఇప్పుడు మనం యుద్ధం చేయడం మొదలుపెట్టామని తెలిస్తే ఇంకెంతమందిని పుట్టలు పెట్టుకుంటాడో. బాచిరాజుతో యుద్ధం తుఫానులా మొదలవ్వాలి. ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది తెలుసుకునే లోపే మొత్తం ముగించాలి. ఎన్ని రోజులు దెబ్బతీయడానికే అలవాటు పడ్డ బాచిరాజుకి దెబ్బ తగిలితే కలిగే బాధేంటో చూపించాలి. చూడమ్మా, వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నీ కోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా ఈ పాలు తాగమ్మా. నేను అసలు ఈ బిడ్డే వద్దనుకుంటున్నానమ్మా. అవునమ్మా, కానీ వదిలేసిన తల్లి మీద కోపం మాతృత్వంపై మమకారం చచ్చిపోయేలా చేసింది.
కానీ ప్రశాంతికి పిల్లలంటే ఇష్టమన్నా ఒకే ఒక్క కారణంతో అతని మీద ఇష్టంతో తల్లిని కావాలనుకున్నాను కానీ ఈ రోజు ప్రశాంత్ అంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇక అతని ప్రతిరూపం అయిన ఈ బిడ్డ నాకొద్దు తప్పుగా ఆలోచిస్తున్నావు అమ్మా చాలా తప్పుగా మాట్లాడుతున్నావు మాతృత్వం అంటే ఆట కాదు అది అదృష్టం ఏ ఆడదానికైనా అది వరం దాన్ని చేజేతుల నాశనం చేసుకోవద్దమ్మా ప్రశాంత్ తప్పు చేశాడు అని నువ్వంటున్నావు పోనీ నిజంగానే అతను తప్పు చేశాడని అనుకున్నావు మరి తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిన శిక్ష నువ్వెందుకు అనుభవిస్తున్నావు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇవాళ కాకపోతే రేపైనా సర్దుకుంటాయి కానీ ఆవేశంలో నువ్వు నీ బిడ్డను చంపుకుంటే అది సరిదిద్దుకోలేని తప్పు అవుతుందమ్మా ఇలాంటి మాటలు మనసుని సమాధానపరుస్తాయమ్మా జీవితాన్ని బాగు చేస్తాయా చెప్పు సరే ఒక్క మాటకి సూటిగా సమాధానం చెప్పు నువ్వు బిడ్డన కన్నా ఏడాదికో రెండేళ్లకో ప్రశాంత్ తప్పు చేశాడని తెలుసుంటే ఏం చేసుండేదానివి బిడ్డను చంపేసేదానివా పోనీ ఇప్పుడు నువ్వు అబార్షన్ చేసుకున్న తర్వాత ప్రశాంత్ నిర్దోషి అని తెలిస్తే ఏం చేస్తాం బిడ్డను తిరిగి తీసుకురాగలవా ప్రశాంత్ నిర్దోషి అని తేలే అవకాశం ఇంకా ఉందనే నమ్మమంటావా అమ్మా మనుషులే తప్పులు చేస్తున్నారు మనుషులు తయారు చేసిన యంత్రాలు తప్పు చేయవా నా మాట విని ఈ ప్రయత్నం మానుకోమ్మా మానుకుంటానమ్మా తప్పకుండా మానుకుంటాను కానీ రెండేళ్ల తర్వాత తన తండ్రి తన పుట్టుకకు కారణమై తప్పు చేశాడు తల్లి జన్మనిచ్చి ఇంకా పెద్ద తప్పు చేసిందని నా బిడ్డ బాధపడితే వాడికి నువ్వు సమాధానం చెప్పగలవా జీవితమే అన్ని ప్రశ్నలకి జవాబిస్తుంది అర్చన సమస్యల్ని సృష్టించే జీవితమే పరిష్కారాన్ని ఇస్తుంది అమ్మని మాతృత్వాన్ని ద్వేషించే నువ్వి అమ్మవి కావాలనుకోలేదా రేపు నీ బిడ్డైనా అంతే సహజంగా జరిగే వాటి కోసం ఇలాంటి అసాధ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దమ్మా అమ్మగా నిన్ను నేను ఎప్పుడూ ఏది అడగలేదు పెంచిన మమకారంతో అడుగుతున్నాను అబార్షన్ చేయించుకోనని నాకు మాట ఇవ్వమ్మా Thank you.
లోనికి రేయ్ కదులతే కాల్చి పడేస్తా కేపి గారు మీరు లేగండి కమ్ ఆన్ గెట్ అప్ రేయ్ अभी तरवा मिम्मेल सेव चेयडानिकि किंद मन वेहिकल अक्कडिकि वेट चेयंडि वेल्लंडि कम ऑन फास्ट एवड्रा नुव्वु नी मृत्युवुनरा థాంక్స్ అండి థాంక్ యూ వెరీ మచ్ మీ సాయం ఈ జన్మకి మర్చిపోలేను నా ప్రాణాలు కాపాడినందుకు కాదు బాచిరాజు ప్రాణాలు తీయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు డోంట్ గెట్ ఎమోషనల్ ఇక మీద అయినా కేర్ఫుల్గా ఉండండి వాడు మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాడు ప్రతిసారి మిమ్మల్ని కాపాడడం అంత తేలిగ్ కాదు బీ కేర్ఫుల్ ష్యూర్ వెళ్ళండి ఒంటరిగా తిరగకండి కనీసం వాడు అరెస్ట్ అయ్యేదాకన్నా మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే వెళ్ళండి ఇంకో విషయం నేను ఎవరో ఎవరికీ తెలియకూడదు ఒక మిస్టరీగానే ఉండిపోవాలి మన వాళ్ళ కోసం కాదు ఆ బాచిరాజు కోసం అలాగే ఏంటమ్మా అలా కూర్చున్నావు వాడికి ఫోన్ చేసి విషయం చెప్పు వత్తతేయ ఆయన ఎక్కడున్నారో ఏ పని మీద ఉన్నారో ఎందుకు అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎలాగో వస్తారు కదా అప్పుడు చెప్తా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావే నీకు మతిమరుపు వ్యాధి ఉందని రేపు కోర్టులో తెలిస్తే మోసం చేసావని నిన్ను కోర్టును తప్పుదారి పట్టించాడని వాడికి శిక్ష పడుతుంది కదా
ఆ ప్రాంతానికి పిచ్చి పట్టినట్టుంది. ఎలా ఉన్నది, ఎలా మారిపోయింది? మార్లేదుతయ్య, మార్చబడింది. ఆ దరిద్రుల సంగతి సరేనమ్మా, దీని బుద్ధి ఎక్కడికి పోయింది? అరే, కనీపించిన తండ్రి మీద ఆ మాత్రం నమ్మకం ఉండొద్దు. మీరు రిలాక్స్ అవ్వండి అత్తయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం టెన్షన్ పడి ప్రయోజనం లేదు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. వదిలేయండి. ఎలా వదిలేయమంటావమ్మా? నీ గురించి ఇంత తెలిసా కూడా వదిలేసి ఎలా ఉండమంటావు చెప్పు. ఈ ఇంటికి ఏదో పీడ పట్టుకుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో సమస్యలు వస్తూనే ఉన్నాయి. మల్లిక, అత్తయ్యా నువ్వు కూడా నాతో రాకూడదు. ఎక్కడికత్తయ్యా? స్వామీజీ దగ్గరికి. మన కుటుంబానికి ఇవన్నీ జరుగుతాయని ముందే హెచ్చరించిన స్వామీజీ ఒకరున్నారు మల్లిక. రాజశేఖరు నిందలు పడతాడని, వాడికి రెండో పేలు జరుగుతుందని, ఈ ఇంటి మనుషులు అపార్థాల కారణంగా విడిపోతారని ఏనాడో చెప్పిన మహాయోగి ఆయన. ఆయనే మన సమస్యలన్నిటికీ దారి చూపించగలడు. మనిషి సృష్టించుకున్న సమస్యలకి పరిష్కారం మనిషే వెతుక్కోవాలత్తయ్యా. అందుకు భగవంతుడు ఏం చేయగలడు చెప్పండి. నిస్సహాయుడైనప్పుడే మనిషి దేవుడి సహాయాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు మన ఇంటి పరిస్థితి అదే. అందుకే నేను వెళ్ళదలుచుకున్నాను. నేనే వెళ్తాలే. నమస్కారం స్వామి. గాయత్రీదేవి. స్వామి, నీ రాకకి కారణం అర్థమైంది. సరిగ్గా సమయానికే వచ్చావు. ఒకరికి ప్రాణగండం ఉంది తల్లి. స్వామీజీ,